మనకి 7 మండలాలు కావాలన్నా తెలంగాణ కావాలన్నా మొత్తం అని చెప్పి ఆయనే అన్నాడని కూడా ఒకసారి చర్చకు వచ్చింది. ఆయన తెలంగాణ కావాలి కానీ 7 మండలాలు ఏంది, దానికోసం పట్టుకుని కూర్చుంటామా అని ఆయనే అని కూడా తర్వాత మళ్ళీ దాన్ని ఒక అడ్డం పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. సో ఇప్పుడేమో సరే 7 మండలాలు ఒకవైపు పొలిటికల్ టూల్గా మారింది, 5 గ్రామాలు మాత్రం అడుగుతోంది ప్రస్తుత ప్రభుత్వం కూడా, ఎందుకంటే భద్రాచలానికి ఇబ్బంది అవుతోందని. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి తులసిరెడ్డి గారు? ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి ఈ 5 గ్రామాలు అది తెలంగాణకి ఇవ్వచ్చు నా అభిప్రాయం. అది పెద్ద అది ఆంధ్రాకు వచ్చేసి పోలవరం నిర్మాణానికి ఈ 5 గ్రామాలు యాక్చువల్ గా వచ్చేసి 7 మండలాల్లో మొత్తం అన్ని గ్రామాలు అవసరం లేదు. యాక్చువల్ గా వచ్చేసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వేంపల్లి మండలం ఉన్నాము, ఒక ప్రాజెక్టు కడితే వేంపల్లి మండలంలో ఒక 20 పంచాయతీలు ఉంటే 20 మునిగిపో, ఒక 10 మునిగిపోతాయి, 10 వచ్చేసి బయట ఉంటాయి. అవునవును. అప్పుడు ఏం చేశారంటే ఆ 10 ముందు అనుకోవడమే వచ్చేసి ఆ ముంపు గ్రామాలు మాత్రమే ఫస్ట్ చట్టంలో పెట్టారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ ముంపు గ్రామాల ప్రజలను వచ్చేసి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి కదా, ఎక్కడ చేయాలి అప్పుడు? కాబట్టి ఇప్పుడు సపోజ్ వేంపల్లి మండలంలో 10 గ్రామాలు మునిగిపోతాయి, 10 గ్రామాలు అట్టే ఉంటాయి. కాబట్టి మునిగిపోయిన వాళ్ళకు ఆ మునిగిపోని గ్రామాల్లో వచ్చేసి వాళ్ళకు హౌసెస్ కట్టిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఉద్దేశంతో ఆ నేపథ్యంలో 7 మండలాలు తేవడం జరిగింది. యాక్చువల్ గా ముంపు గ్రామాలు ముంపు మండలాల్లో 7 ముంపు మండలాల్లో మొత్తం అన్ని ముంపు కావద్దు, గ్రామాలు ముంపు కావు, కొన్ని ముంపు ఇది కొన్ని వచ్చేసి ముంపు కావు, కాకపోతే ఉంటే అవి ఆంధ్రాకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 5 గ్రామాలు సంబంధించి నాకు ఈ ముంపు గ్రామాలు కావు, అది వచ్చేసి నాకు తెలిసి తెలంగాణకు ఇచ్చేంత మాత్రాన ఈజీగా పరిష్కారం అయిపోతుంది. వాళ్ళు భద్రాచలం చుట్టుపక్కల పురుషోత్తపట్నము, పిచ్చుకలపాడు, గుండాల, ఏటప్పాక, కన్నాయిగూడెం వచ్చేసి 5 గ్రామాలు. అది నాకు వచ్చేసి పెద్ద ఇష్యూ కాదు, అది కాబట్టి పూర్తిగా టోపోగ్రఫీ కానీ ఒక రకంగా చదివినప్పుడు వచ్చేసి ఆ 5 గ్రామాలది అది పోలవరానికి సంబంధించే మొత్తం ఇది వచ్చింది. ఆ 7 మండలాలు కానీ ఆ 7 మండలాల మొత్తము గ్రామాలు కానీ ముంపు గ్రామాలు కానీ ఈ సమస్య అంతా వచ్చిందేమి, వికాస పోలవరం పోలవరము నిర్మాణానికి ఆటంకం రాకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకున్నారు. ఆ నేపథ్యంలో కొంత సీలేరు అవి రావడంతో కొంత ఇష్యూ అయింది, కానీ యాక్చువల్ గా వికాస పోలవరం తోనే ఈ సమస్య వచ్చింది. అంతే అంతే, పోలవరం ముంపు దీని కింద వచ్చే వాళ్ళ అన్నింటినీ తీసుకుంటే ఆ రిహాబిలిటేషన్, ఈ ప్రాజెక్ట్ గొడవలు లేకుండా ఉంటాయనేది అప్పుడు ప్రభుత్వం ఆలోచించింది. కానీ ముంపు మండలాలు మొత్తము మన 7 మండలాల్లో అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఉండకపోయినా ఉండవు, అది వాస్తవమే. అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు కుదరదు కుదరదు అని మీరు అంటున్నారు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కానీ భావిస్తున్నది ఏంటంటే ఆ 5 గ్రామాలు ముంపు గ్రామాల కింద ఏపీలోకి వెళ్ళాయి. కానీ నేను ఇందాక చెప్పాను, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన ఇనాం భూములు ఆ 5 గ్రామాల్లోనే ఎక్కువ ఉన్నాయి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఆ 5 గ్రామాల్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది రోడ్స్, అంటే ఏపీలోకి వెళ్ళి మళ్ళీ తెలంగాణకు రావాల్సి వస్తుంది. అందువల్ల 5 గ్రామాలను మాకు ఇస్తే టోపోగ్రఫీ కానీ లేకపోతే రాములవారి ఆలయానికి సంబంధించిన భూములు కానీ ఇవన్నీ భద్రాచలం కింద ఉంటాయి అని వాళ్ళు అడుగుతున్నది. బహుశా దీంట్లో పెద్దగా అబ్జెక్షన్స్ పెద్దగా ఉంటాయని నేను కూడా అనుకోవట్లేదు చాలామందితో మాట్లాడితే. బట్ మీరేంటి, మీరెందుకని వద్దనుకుంటున్నారు? ఒకటండి.